సార్ క్యాన్సర్ రాకుండా ఏమైనా వాక్సిన్ ఉందంటారా క్యాన్సర్ రాకుండా ప్రస్తుతం అయితే వాక్సిన్ అంటూ లేదండి అంటే ఒక విషయం మనం తెలుసుకోవాలి క్యాన్సర్ అన్నది ఇట్ ఇస్ ఏ మల్టీ ఫ్యాక్టోరియల్ రెండు ఇది మన జీన్ లో ఉన్న మార్పు వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే మనం ఆల్రెడీ మనకు తెలుసును జీన్ మ్యాపింగ్ జరిగింది మన జీన్ జీన్లో ఉన్న వివరాలు బాగా తెలుసునాయి దీంట్లో ఒక రకమైన జీన్స్ ఉన్నాయి దాన్ని ఏమంటావ్ అంటే క్యాన్సర్ పుట్టించే జీన్స్ దీస్ ఆర్ కాల్డ్ ఆంకోజీన్స్ వీటి వల్ల మనకి క్యాన్సర్స్ వస్తున్నాయి ఈ క్యాన్సర్స్ వచ్చే ఏ కణం అయితే మార్పు వస్తుందో దాన్ని మనం తెలుసుకుంటే మేబీ ఫ్యూచర్ లో మనకి క్యాన్సర్ కి సంబంధించిన వాక్సిన్స్ రావచ్చు ఆల్రెడీ మనం రెండు రకాల వాక్సిన్స్ క్యాన్సర్ గురించి మనం ఆల్రెడీ వాడుతున్నాం దాంట్లో ఒకటి ఏందంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే మన ఆడవాళ్ళలో అతి ముఖ్యమైన క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే వైరస్ వల్ల రావటం తెలుసుకున్నాం సో హెచ్పీవీ వాక్సిన్ అన్నది ఈ రోజు అవైలబిలిటీ ఉంది సో ఎవరైతే ఆడపిల్లలకి 10 సంవత్సరాలు నిండిన వారు అందరికీ మనం ఈ వాక్సిన్ వేయటం అన్న ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనం విముక్తి పొందొచ్చు అలాగే హెపటైటిస్ బి మనం వినే ఉండి ఉంటాం హెపటైటిస్ బి అనే వైరస్ మనకి లివర్కి సంబంధించిన జబ్బు కొంతమందికి ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది ఎవరు ఎవరికైతే హెపటైటిస్ బి ఉందో వాళ్ళకి ఒక 2 డికేడ్స్ 3 డికేడ్స్ తర్వాత దాంట్లో మార్పులు వచ్చి వాళ్ళకి హెపటోసెల్యులర్ కార్సినోమా అనే క్యాన్సర్ వస్తూ ఉంది దీనికి మనం హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ వేయించుకుంటే దీని బారిని కూడా మనం బయటపడవచ్చు మీకు అందరికీ తెలుసున్నదే ఈరోజు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా హెపటైటిస్ బి వైరస్ అన్నది మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ ఊబకాయం ఉన్నవారికి క్యాన్సర్ ప్రభావం ఉంటుందంటారా నేను అనుకోవడం తప్పకుండా ఊబకాయం అన్న క్యాన్సర్ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఇది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ మన ఆడవాళ్ళలో ఊబకాయం ఉన్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సరు గర్భసంచి క్యాన్సర్లు కొలానిక్ క్యాన్సర్స్ ఇవి చాలా హెచ్చుగా ఉంటాయి మగవాళ్ళలో కూడా కొలానిక్ క్యాన్సరు ప్రోస్టేటిక్ క్యాన్సర్స్ ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగని చెప్పి సన్నగా ఉన్నవారికి మ్యాల్ న్యూట్రిషన్ ఉన్నవారికి రాదా అని అనుకోవచ్చు వాళ్ళకి కూడా వస్తుంది ఒక విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఇది నేను లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మన సొసైటీలో గోదావరి జిల్లాలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ చాలామంది ఆడవాళ్ళలో ఎనీమియా అంటే రక్తహీనత ఉండటం వల్ల వాళ్ళకి పోస్ట్ క్రైకాయిడ్ హైపోఫరెంజల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది నేను లాస్ట్ 15 ఇయర్స్లో కొన్ని వందల మందికి వైద్యం చేయడం జరిగింది వీళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారంటే అండి వాళ్ళకి రక్తహీనత ఉండటము తర్వాత మింగటానికి ఇబ్బంది రావటం ఇది ఒకరోజు 2 రోజులు కాదు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఈ ఇబ్బంది నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళల్లో కొంతమందికి అది చెడుగా మారి క్యాన్సర్గా మారుతున్నాయి వీళ్ళకి అవగాహన లేక రెండు అంటే ఇటువంటి జబ్బు అంటే ఆహారం దిగట్లేదు రక్తహీనత వలన రెండు ఈ దిగటానికి కారణం గొంతుకులో పుండు ఉంది అన్న తెలియక వాళ్ళు అశ్రద్ధ చేయటం వలన మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ప్రజెంటింగ్ వెరీ లేట్ సో ఇది నేను అనుకోవడం రక్తహీనతను తగ్గించి వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళని ముందుగా మనం స్క్రీనింగ్ చేయగలిగితే ఈ బారి నుంచి వాడిని తప్పించవచ్చండి సార్ ఈ క్యాన్సర్ అనేది అందరికీ వస్తుంది అంటారా అంటే మీ క్వశ్చన్ అంటే ప్రతి మనిషికి మగవాడికి ఆడవాళ్ళకి పిల్లలకి అంటే మధ్య వయసు వాళ్ళకి వృద్ధులకి అందరికీ రావచ్చండి పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయే వరకు 100 సంవత్సరాలు వచ్చిన మనిషికి ఎవరికైనా ఈ క్యాన్సర్ రావచ్చు కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 రకాలుగా ఉంటాయి చిన్నపిల్లలు క్యాన్సర్స్ మధ్య వయసున్న వాళ్ళకి క్యాన్సర్స్ అంటే వయసును బట్టి క్యాన్సర్ మారే అవకాశం అది కూడా ఉందండి ఎందుకంటే చిన్నపిల్లలకి బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే
పీడియాటిక్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో 190 మందికి క్యాన్సర్ బారి నుంచి మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. దే ఆర్ క్యూరబుల్ డిసీజెస్. అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని మనం ముందుగా గుర్తించగలిగితే 190 మందికి వైద్యం చేస్తే తప్పకుండా ఇవి క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వారికి వచ్చే క్యాన్సర్స్ ఇండోలెంట్ అంటాం. అంటే అవి ఎప్పుడూ చాలా మెల్లగా పెరుగుతూ ఉంటాయండి. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ పూర్వకంగా అవనివ్వండి, ఇన్వెస్టిగేషన్ ప్రకారం అవనివ్వండి, రిజల్ట్స్ ప్రకారం చాలా బాగుంటాయి. కానీ మధ్య అంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో వచ్చే క్యాన్సర్స్ చాలా స్పీడ్గా ఉంటాయి, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటాయి, ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికే వాళ్ళకి బాగా ముదిరిపోయి ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ ఉండవు. అంటే దీనికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే దీని జెనెటిక్ మ్యూటేషన్ వలన ఇవి క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటున్నాయి. సో ఎవరైతే ఈ మధ్య వయసులో వచ్చిన వాళ్ళకి మేము ఎప్పుడు కొంచెం ఓవర్ కాషియస్ ఉంటామండి. అంటే దీంట్లో కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే మధ్య వయసులో వచ్చే కొన్ని క్యాన్సర్స్ చిన్నపిల్లలు కాకుండా వృద్ధుల్లో వచ్చే క్యాన్సర్ కన్నా బాగా ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి థైరాయిడ్ క్యాన్సర్స్ అండి. సంవత్సరాల వరకు ఉన్న వయసులో వాళ్ళు మనకి వస్తారో వాళ్ళకి మనం వైద్యం చేస్తే 195 మందికి క్యాన్సర్ తగ్గిపోతుంది. అదే క్యాన్సరు 60 సంవత్సరాల తర్వాత వచ్చిందనుకోండి, క్యాన్సర్ని క్యూర్ చేయడం చాలా కష్టం. అదే క్యాన్సర్కి మీరు వినే ఉండి ఉంటారు, టెస్టికులర్ క్యాన్సర్స్ ఉన్నాయి. టెస్టికులర్ క్యాన్సర్స్ మనం 4వ స్టేజ్ 3వ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతున్నాయి. మన ఆల్రెడీ మన క్రికెటర్స్ ఉన్నారు, యువరాజ్ సింగ్, తర్వాత గ్రేట్ సైక్లిస్ట్ ఉన్నారు, వీళ్ళందరికీ 3rd స్టేజ్ 4th స్టేజ్లో కనుక్కున్న ట్రీట్మెంట్ చేయడం వల్ల తగ్గటం జరుగుతుంది.